I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by... Hello friends, welcome back to our channel, The Chinna PC Gamer. Friends, ఇది వచ్చేసి GTA 5 ఫ్రెండ్స్ మైకెల్ రియల్ లైఫ్ మోడ్స్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఒక హోటల్ అయితే తీసుకున్నాం కదా. సో ఆ హోటల్లో కొన్ని ప్రాపర్టీస్ అయితే కావాలి ఈరోజు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ ప్రాపర్టీస్ని కొనడానికి మన దగ్గర అమౌంట్ అయితే లేదు ప్రజెంట్. అందుకని చెప్పేసి నిన్న ఆ లెస్టర్తో కూడా మాట్లాడాను నేను. సో మనోడితో మాట్లాడిన తర్వాత మనోడు వచ్చేసి ఒక రోబరీ ప్లాన్ అయితే చెప్పాడు. ఈరోజు మనం ఆ రోబరీ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాను నేను. స్టాండ్ అప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోతాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్దాం. ఓకే, మన హౌస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మైకెల్ హౌస్ కాబట్టి. ఓకే, మన చిన్ని కారు వచ్చేసి లాస్ట్ టైము ఓకే ఇక్కడ పెట్టించానా ఫ్రెండ్స్? వీలైతే చిన్ని కారు కూడా తీసుకెళ్ళచ్చు, లేదంటే రోల్స్ రాయల్స్ కూడా తీసుకెళ్ళచ్చు. సో రోల్స్ రాయల్స్ అయితే అవసరం లేదబ్బా. సో ప్రస్తుతానికి ఇక్కడే ఉంచుదాం. బండి లుక్కే వేరు అసలు. ఓకే ఫ్రెండ్స్, మన స్మాల్ కార్ ఉంది కదా, మన చిన్నది, దీన్ని తీసుకుని అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి ఫ్రాంక్లిన్ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గరే ఉన్నాను. కొంచెం దూరం కనుక వెళ్తే మనోడి హౌస్ అయితే వచ్చేస్తుందంట. ఓకే, సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతున్న కారు. సో ఇది వచ్చేసి మన చిన్ని కారు కాబట్టి దీన్ని ఎలా అయినా సరే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో ఏం పర్వాలేదు, కానీ మన రోల్స్ రాయల్స్ కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. సో నా ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రాబరీ కన్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కదా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ని చేంజ్ చేసేస్తాను. ఇంకా అంటే ఒక మీడియం కార్ వచ్చేసి ఒకటి తీసుకుంటాను, లైక్ స్పోర్ట్స్ కార్లా ఉండాలి ఇది. ఎందుకంటే ఈ బండికి స్పీడ్ చాలా తక్కువ ఉంది, సో ట్రావెల్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది. ఎవరని కిందకి దిగాను అనుకో, చస్తావట్టే. ఓకే ఫ్రెండ్స్, సో మనం కూల్గా ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే ఓకే, ఇక్కడ పార్క్ చేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్క్ చేపించేద్దాం బండి. అంటే మనోడు బండి కొంచెం అప్డేట్ చేయించినట్టున్నాడు. ఓకే, హెడ్లైట్స్ పెట్టించాడు అండ్ సైడ్ మీటర్ కూడా పెట్టించాడు ఒక రెండు. అసలు మనోడికి బండి అంటే చాలా ఇష్టం. అసలు మనోడు ఏం చేస్తున్నాడు వెళ్ళి చూద్దాం లోపలికి. ఎక్కడ ఉన్నావు ఫ్రాంక్లిన్ అన్నా? ఓకే ఫ్రెండ్స్, ఫ్రాంక్లిన్ అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడు. అంటే రోబరీకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడు. అరే చేసించాలేదా? ఓకే ఫ్రెండ్స్, మనోడిని అయితే తీసుకెళ్ళిపోతాను ఇంకా ఆ ప్లేస్కి. మనోడు బండి తీసుకెళ్దామా, మన కార్లో వెళ్దామా అనేది క్వశ్చన్ అనమాట. సో మనోడు బైక్లో వెళ్ళాలంటే నిజంగా చాలా ఎక్కువ టైమే పట్టుద్ది. అయినా కానీ నాకు ఈ బండే ఇష్టం అబ్బా. సో దీన్నే తీసుకెళ్దాం. సౌండ్ హైలైట్ దీనికి ఏదేమైనా కానీ. ఓకే, సో దానికన్నా ముందు మనం ఒకసారి ఫోన్ ఒకటి చేసుకోవాలి. అసలు బేసిక్గా మనోడు ఎక్కడికి రమ్మంటాడో ఇంకా చెప్పలేదు. సో ఫోన్ అయితే చేద్దాం మన లిస్టర్కి. ఓకే ఫ్రెండ్స్, సో మనోడితో మాట్లాడడం జరిగింది. సో మనోడు వచ్చేసి ఒక ప్లేస్కి రమ్మన్నాడు. సో అక్కడికైతే వెళ్దాం. ఒక డల్లింగ్ బండి ఎక్కి తొందరగా. సో మనోడు ఇచ్చిన లొకేషన్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో ఇక్కడికైతే రమ్మన్నాడు మనోడు. సో కూల్గా తీసుకెళ్ళిపోదాం ఇక్కడికి బండి. ఎంత దూరం పడింది? 1 కిలోమీటర్ అయితే పడింది. ఏం పర్లేదు, కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. లోపల నుంచి ఎలా ఉంది ఇవన్నీ పెట్టించిన తర్వాత? ఓకే ఫ్రెండ్స్, సో సైడ్ మిర్రర్స్ అయితే ఎదిరిపోయినాయి, ఇటు రెండు అటు రెండు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హెడ్లైట్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. సో ఇక్కడ చూడొచ్చు. అసలు మనోడు ప్లాన్ ఏంటంటే ఈ బండి ఇంకా అప్డేట్ అయితే చేయిస్తాడంట ఇన్ ఫ్యూచర్లో. సో చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో కన్నా మనోడు అప్డేట్ కన్నా చేయిస్తే ఇంకా అదిరిపోద్ది బండి వచ్చేసి.
సో మనోడు ఏం మార్చినా కానీ ఇది నింజన్ సౌండ్ మార్చుకున్నా ఉంటే చాలు, ఎందుకంటే బేసిక్గా ఈ సౌండ్కి ఫ్యాన్ అన్నమాట నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 600 మీటర్స్ వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఓ బండి స్పీడ్ కూడా పెంచినట్టున్నాడు, 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది ఇది జాయిగా. అయినా స్పీడ్ని అప్డేట్ చేయడం కూడా చాలా మంచిది బండికి, అసలు చాలా ప్లస్ అవుద్ది. ఓకే మనోడు ఇల్లు ఎక్కడ, ఓకే మనోడు ఎక్కడ రమ్మన్నాడు అబ్బా, దీనికన్నా కొంచెం కిందకి వెళ్ళిపోవాలంతే. వచ్చేసా నేను, వచ్చేసా. ఓకే ఇక్కడికి రమ్మన్నాడు. సో బండిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్క్ చేసేద్దాం కూల్గా. ఫ్రెండ్స్ పక్కనే మనకి ట్రైన్ ట్రాక్ కూడా ఉంది, సో ట్రైన్ కూడా వెళ్తుంది చూడొచ్చు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, అసలు మనోడు ఏం చేస్తున్నాడో లోపల చూడాలి వెళ్ళి. మై డియర్ లెస్టర్ ఎక్కడ ఉన్నావు? ఓకే ఇక్కడైతే మిషన్ కొడుతున్నారు. అరే బాబు తీరా హెల్మెట్ ఎన్సీ పెట్టుకుంటారు బాబులాగా. ఓకే ఫ్రెండ్స్ మనోడైతే ఇక్కడే ఉన్నాడు, ఒకసారి వీళ్ళు మాట్లాడదాం అసలు మనోడితో. ఓకే ఫ్రెండ్స్ మనోడితో మాట్లాడడం అయితే జరిగింది. సో మనోడు ప్లాన్ అంతా మనకి చెప్పేశారనమాట. సో బేసిక్గా లాస్ సాంటోస్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, కాకపోతే వాడు వచ్చేసి వేరే దేశం నుంచి ఇక్కడికి గోల్డ్ అయితే షిప్ ద్వారా తెప్పించాడంట. సో ఆ షిప్ నుంచి గోల్డ్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక గోడౌన్లో అయితే పెట్టించారు. సో ఆ గోల్డ్ వచ్చేసి మనకి రాంగ్ వేలో వచ్చింది కాబట్టి సో దాన్ని బయటకి అయితే తీసుకురాలేడు, అందుకని చెప్పేసి ఒక గోడౌన్లో పెట్టించాడు. అండ్ అక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. సో బేసిక్గా నేనైతే వెళ్తాను అనమాట ఫస్ట్ అక్కడికి. అండ్ దాని తర్వాత మన ఫ్రాంక్లిన్ వచ్చేసి ఒక పెద్ద ట్రక్ అయితే తీసుకొస్తాడు. మనోడు చెప్పేదాన్ని బట్టి చూస్తే గోల్డ్ మాత్రం చాలా ఎక్కువైతే ఉందంట అక్కడ, అందుకని చెప్పేసి ఆ గోల్డ్ అంతా ఒక ట్రక్ లోపలైతే ఎక్కించాలి. సో దానికోసం ఏంటంటే మన ఫ్రాంక్లిన్ వచ్చేసి దాని అయితే తీసుకొస్తాడు. సో దానికన్నా ముందు, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనకి ఏదైనా ఆ వెహికల్ అయితే కావాలి, లోపలికైనా రా లేదంటే బయటకైనా వెళ్ళరా, కొంచెం స్పేస్ ఇవ్వరా నాకు, నేను వెళ్తాను. ఓకే ఫ్రాంక్లిన్ ఇంకా లెస్టర్, సో మీరిద్దరు టైంకి అయితే వచ్చేయండి స్పాట్కి, నేనైతే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ప్లాన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, కాకపోతే మన దగ్గర ఒక గన్ను కూడా లేదు. సో బెస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక గన్ తీసుకోవాలి షాప్కి వెళ్ళి, అనిమేషన్ షాప్కి వెళ్ళి ఒక ఏదైనా ఒక పిస్టల్ తీసుకుందాం. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఆ బడ్జెట్లోనే తీసుకోవాలన్నమాట. సో మనోడు బండి తీసుకెళ్దామా? వద్దులే ఫ్రెండ్స్, సో మనోడు బండి అయితే అవసరం లేదు, కానీ ఇక్కడ లెస్టర్ బైక్ ఒకటి ఉండాలబ్బా, ఎక్కడెక్కడో పెట్టిస్తాడు మనోడు లెస్టర్ బైక్. సో మనోడికైతే చెప్పలేదు నేను బండి తీసుకెళ్తున్నానని, మనోడు బండి ఎక్కడ పెట్టించాడో తెలియట్లేదే. మ్యాటర్ ఏంటంటే అసలు మనోడు బండి మీద చెయ్యి వేస్తే మనోడికి చాలా కోపం వస్తుంది, అందుకని చెప్పేసి బండి ఎక్కడో పెట్టుంటారు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం అసలు మనోడు బైక్ ఎక్కడ పెట్టించాడు అనేది. ఓపెన్ ప్లేస్ ఉంది, ఈ పక్క ఫెన్షన్ ఉంది, ఈ పక్క పెట్టించుంటాడు. కొంచెం ఈ సైడ్ అయినా వెళ్ళి ఒకసారి ఈ సైడ్ కూడా వెళ్ళి చూస్తాను, ఎక్కడో పెట్టుంటాడు మనోడు బండి. ఓకే ఫ్రెండ్స్, మనోడు బండి అయితే ఇక్కడ పెట్టించాడబ్బా, ఇదే మన ఆ లెస్టర్ బైక్ అనమాట. సో చూడడానికి బాగానే ఉంది, సో దీన్నే తీసుకెళ్ళిపోదాం ఇప్పుడు కూల్గా అక్కడి స్పాట్కి. ఓహో ఓకే ఫ్రెండ్స్, సో దీని ఇంజన్ సౌండ్ ఇంకా అదిరిపోయింది కదా. ఓ బైక్ అయితే చాలా బాగుంది అబ్బా, చాలా పెద్ద బండి ఇది. ఓ జాగ్రత్త, ఇప్పుడైతే తీసుకెళ్ళిపోదాం మనం స్పాట్కి వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే పెట్టుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడో ఉండాలి మనోడు చెప్పిన లొకేషన్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మనోడు ఇచ్చిన లొకేషన్ అయితే దొరికేసింది మనకి, ఎక్కడికైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పడింది, 1.64 కిలోమీటర్స్. బైక్ మాత్రం ఇంకా చాలా బాగుంది అసలు. అమ్మా అరే బాబు, ఇది లెస్టర్ బండినా నాయన, దీనికి ఏదైనా అయిందంటే మనోడు సంపేస్తాడు. అసలు తీసుకెళ్ళామని ఆ విషయం కూడా తెలియదు మనోడికి, కనీసం ఇక్కడి నుంచి బండి తీసుకెళ్ళామని. కూల్గా తీసుకెళ్ళిపోదాం ఇక్కడి నుంచి బండి స్పాట్కి. అసలు అక్కడ ఎంతమంది సెక్యూరిటీ ఉంటారో కూడా తెలియదు మనకి. దానికన్నా ముందు మనం గన్ తీసుకోవాలి, మర్చిపోయాను అసలు గన్ తీసుకోవడం మర్చిపోయానే. ఓకే ఇక్కడ ఉంది షాప్, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వే పాయింట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పక్కనే కూల్గా వెళ్ళిపోవచ్చు. సో
సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాము, ఎందుకంటే గోల్డ్ కూడా అది కూడా చాలా ఎక్కువ గోల్డ్ ఇది. అందుకని చెప్పేసి మ్యాక్స్ సెక్యూరిటీ అయితే ఎక్కువగానే ఉంటుంది, మనమే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని ఎక్కువ బ్లడ్ తీసుకుంటే సరిపోద్ది. బైక్ మాత్రం మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సూపర్గా ఉంది అబ్బా, మనం కూడా ఇలాంటి బండి కూడా తీసుకోవాలి. ఓకే, మనోడైతే షాప్లోనే ఉన్నాడబ్బా, మనకు పిస్టోల్ సరిపోద్ది అనుకుంటా. చూద్దాం, ప్రెజెంట్ అయితే పిస్టోల్స్ చెక్ చేస్తాను. ఇది ఏపీ పిస్టోల్, ఇది మనకు వద్దు, మనకి కావాల్సింది ఇది. ఓకే ఫ్రెండ్స్, కాస్ట్ కూడా బాగానే ఉంది, ఇది తీసుకుందాం దీన్ని. అండ్ డిఫాల్ట్ చిప్పే పెడదాం, ఎక్స్టర్నల్ చిప్ అయితే ఏం అవసరం లేదు. సప్రెస్తో కూడా మనకి పని లేదు, తీసుకుందామా. సప్రెసర్ కాస్ట్ బీభత్సంగా ఉందబ్బా, వద్దు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మ్యాగ్జిన్ అయితే తీసుకోవాలి. సో మ్యాగ్జిన్ వీలైనంత వరకు కొంచెం ఎక్కువే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, 600. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన పిస్టోల్ వచ్చేసి. సో గన్ను మాత్రం నిజంగా అదిరిపోయింది. దీనికి సప్రెసర్ కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే మనకి సౌండ్ అంటే బాగా ఇష్టం. సో దీన్ని తీసుకుంటాను ఇంకా. ఓకే, ప్రస్తుతానికైతే మన దగ్గర ఇప్పుడు వచ్చేసింది అనమాట మన పిస్టోల్. ఫ్రెండ్స్ గన్ను కూడా నిజంగా అదిరిపోయింది. ఓ, గన్ లోపల పెట్టారే. మనం ఇప్పుడైతే స్పాట్కి వెళ్ళిపోతాబ్బా కూల్గా. ఓకే ఫ్రెండ్స్, మనకి లొకేషన్ అయితే పెట్టుకున్నాను ఇంకా. సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఫ్రాంక్లిన్ ఆన్ టైంకి ట్రక్ తీసుకొస్తే సరిపోద్ది, ఎందుకంటే ఆ ట్రక్ కూడా ఇంకో ప్లేస్ నుంచి ఓకే చేసి ఇక్కడ తీసుకురావాలంట. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం టైం అయితే పట్టద్దంట. ఈలోపు మనోని లేపేసి మనం గోల్డ్ అంతా తీసుకొచ్చేస్తే చాలు అక్కడి నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి అక్కడ గోల్డ్ ఎంత ఉంది ఏంటి అని దాని గురించి. ఇది అనుకుంటా స్పాట్ వచ్చేసి. ఓకే, కొంచెం ముందుకైతే వెళ్దాం ఇంకా. ఇదేనా గోడౌన్? నుంచి దారి అక్కడ కనిపించట్లేదు. ఈ టైంలో పిల్ల ఎదురు వచ్చింది అంటారా బాబు? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, గోడౌన్ ఇదేనా కాదా అనిపిస్తుంది. దీని లోపల ఎంట్రన్స్ కూడా లేదు మనకి. ఒకసారి చుట్టూ తిరిగొద్దాం. చుట్టూ తిరిగినా అంతే. సో మనకి ఎంట్రన్స్ ఆ సైడ్ నుంచే ఉందనుకుంటున్నాను నేను. ఇంకోసారి చెక్ చేస్తాను. సో ఎక్కడెక్కడ ఉండాలి ఫ్రెండ్స్ అది గోడౌన్ వచ్చేసి. ఇక్కడి నుంచి అసలు దారే లేదు లోపలికి వెళ్ళడానికి. మనోడు బైక్ అయితే ఇక్కడ పెట్టించేస్తాను, నేను వెళ్ళి చూస్తాను సార్ ఒకసారి లోపలికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ సెక్యూరిటీ అయితే ఇక్కడే ఉంది. సో గోడౌన్ అయితే ఇక్కడెక్కడో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం వెళ్ళి కూల్గా. ఓకే, మన దగ్గర పిస్టోల్ కూడా లేదు, దీనైనా లేపేద్దామంటే అదే. ఏదైనా కత్తి కూడా లేదు కనీసం ఇక్కడ. వీడు ఒక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్, వీడిని కన్నా గెలికితే ఇప్పుడు మొత్తం పెంట్ అయిపోద్ది. వీడిని వేసేయడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇది దొరికిందనమాట గొడ్డలి. సో దీంతో అయితే లేపేద్దాం మనోని. సో ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేసి పెట్టడం బెటర్. ఓకే, హోల్డ్ చేసి. ఓకే, సో అక్కడికి వెళ్ళి దీంతో అయితే వేసేద్దాం మనోని. ఇక్కడే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నాడు. సో వీడు ఒక్కడే ఉంటే కన్నా ఏం ప్రాబ్లం లేదు ఇంకా. సో ఇంకా కన్నా ఉంటే కన్నా ప్రాబ్లం అయిపోద్ది. ఓకే, వేసేద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, సో వీడిని అయితే వేసాం. అండ్ ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే అనమాట అది వచ్చేసి గోడౌన్. సో దీని లోపలికి అయితే వెళ్దాం ఇంకా. చూడాలి, సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మాత్రం చాలా జాగ్రత్త. సార్ ఇక్కడ నుంచి సైలెంట్గా ఓపెన్ చేసి చూద్దాం డోరు. ఓ,
ఓకే ఫ్రెండ్స్, సో అక్కడైతే ఒకడు ఉన్నాడు. సో ఇంకా అటాక్ స్టార్ట్ చేసాడు ఇంకా, ఎందుకంటే డోర్ నుంచి చూస్తున్నాడు అన్నమాట. సో మనోని వేసేయాలంటే ఇంకా తప్పదు. తెల్లక్క. ఓకే చూడాలి ఇంకా ఇంకెంతమంది ఉన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత, కానీ తెలియదు మనకి. ఓరి నాయన, ఓరి దేవుడా, ఓరి దేవుడు, అమ్మా ఎంతమంది ఉన్నారు లోపల అసలు. బా ఫ్రెండ్స్, అసలు వీళ్ళని ఎలా లేపాలో కూడా అర్థం కావట్లేదు. మన దగ్గర పిస్టోల్ ఒకటే ఉంది. ఓకే వీడి గన్ను కూడా ఒకటి వచ్చింది, సో దీంతో అయితే లేపేద్దాం. మ్యాగ్జిన్ చాలా తక్కువ ఉంది. ఇలా కాదబ్బా, వీళ్ళకి పిస్టోలే కరెక్ట్. ఇలా కాదు, మనం ప్లాన్ ఏదైనా వేయాలి ఫ్రెండ్స్. ఇంకా లాభం లేదు. ఒక నిమిషం, వాటర్ ఇచ్చారు అది లోపల. ఏదైనా బ్లాస్ట్ ఏదైనా ఇచ్చి ఉండే బాగుండేది కదరా. ఒక నిమిషం, ఒక్క నిమిషం, అలాగే ముందుకెళ్ళిపోరు, ముందుకెళ్ళిపోరు అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మొదలెడదాం మనం వేట వచ్చేసి. సూపర్ ప్లేస్ దొరికింది. ఇంకెంతమంది ఉన్నారా? మ్యాక్సిన్ అంతా అయిపోతుంది, కానీ వీడికి మాత్రం బ్లడ్ తగ్గట్లేదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం, ఏదైనా అవుతుందేమో. ఏంటి ఎవరు కనిపించట్లేదు. ఇంకా ఫ్రెండ్స్, నాకైతే దూరం నుంచి గోల్డ్ అయితే కనిపిస్తుంది, కానీ లేర్రా బాబు ఇంతమంది ఉన్నారు కదరా ఇక్కడ. ఓహో ఓకే ఫ్రెండ్స్, అందరు ఇలా వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు ఇల్లు. రండ్రా నాన్న, రండ్రా నాన్న, చెప్తా. హెడ్ షాట్ అంటే ఇదే. పెద్ద గ్యాంగ్స్టర్లు ఏం కాదు ఇల్లు, చాలా వీళ్ళకే అసలు ధైర్యం లేదు ఫ్రెండ్స్ వీళ్ళకి. ఓహో ఇంకా లోపల చాలామంది ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు. ఆహా హెడ్ షాట్లు కొడుతుండే కిక్కే వేరు. ఓ మనకి తెలియకుండా లోపల ఇంకా ఉండే ఛాన్స్ అయితే ఉంది. కమాన్ 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 బత్తలా తల. ఎస్ట్ మిస్ అబ్బా, ఇది మాత్రం హెడ్ షాట్ అయ్యరా. లోపల ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్తా ఉంటారా. గన్ను కాల్చడం కూడా సరిగ్గా రాదు, నువ్వేం గ్యాంగ్స్టర్ రా, నువ్వేం సెక్యూరిటీ ఉంటావు ఇంత గోల్డ్కి. ఎవర్రా మీ అందరి మీ? ఓ ఇంకా ఉన్నారు అబ్బా. దా ఎత్తుకుంటున్నా ఏంటా నాన్న, ఎక్కడున్నాను ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైతే ఉందో ఒక నిమిషం. సో ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది లోపల నుంచి. వామో ఫ్రెండ్స్, అసలు లోపల ఇంకా బీ బచ్చంగా ఉన్నారు అబ్బాయిలు. అనుకున్న దానికన్నా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూర్చున్న ప్లేస్ దగ్గరే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో బేసిక్గా ఇక్కడ నుంచి అయితే ఈజీగా లేపేసి రండి. కమాన్ బేబీ కమాన్. అది అలా దగ్గర అది బుల్లెట్ అంటే. ఒకసారి పైకి వెళ్ళిపోదాం, పైన అయితే కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు. ఓకే ఆల్మోస్ట్ అందరూ అయిపోయినట్టేనా ఇంకా? ఓ ఈడేవుడు అక్కడ నన్ను వెళ్ళిపోతా ఉన్నావు, ప్లే చూసుకుంటున్నావా? ఈడేంటి చొక్కాపుకొని వచ్చాడు, ఇంతసేపు ఏం చేశారు పైన? అది ఎంతసేపు రా ఇంకా? అది ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు ఏంటి అదే. అవునండి వీళ్ళకి ఇలా కాదు ఫ్రెండ్స్, సో వేరే ప్లాన్ వేస్తాను. బాగుండాలేంగ్స్, మన దగ్గర టైం అయితే అసలు లేదమ్మా రే. అది లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరు అయిపోయినట్టే అనుకుంటున్నా, నాకైతే అదే అనిపిస్తుంది. సో చూద్దాం, చెక్ చేద్దాం దగ్గరికి వెళ్ళి.
ఓకే ఫ్రెండ్స్, సో వాళ్ళ గురించి పక్కన పెడితే ఇక్కడ గోల్డ్ అయితే చూడొచ్చు. అబ్బా బే, బచ్చంగా అయితే ఉంది కదా గోల్డ్, అన్ని గోల్డ్ బిస్కెట్లే. ఈ 2, 3, 4 ట్రాలీ దాకా ఉన్నాయి. ఇంతకన్నా మంచిది, ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను. ఓకే, లోపల అయితే ఇంకేం లేవు ఫ్రెండ్స్, బేసిక్గా ఇంకెవరు కూడా ఇక్కడ లేరు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం అర్జెంటుగా. ఇప్పుడు ఏంటంటే అర్జెంట్గా మనం ఫ్రాంక్లిన్కి ఫోన్ చేసి చెప్పాలన్నమాట, వెంటనే ఆ ట్రక్ తీసుకురమ్మని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రాంక్లిన్కి ఫోన్ చేసి అయితే చెప్పేశాను. సో మనోడు వచ్చేసి ట్రక్ అయితే తీసుకొస్తున్నాడంట, ఆన్ ది వేలోనే ఉన్నాడు, ఇంకో 2 మినిట్స్లో వచ్చేస్తుంది స్పాట్కి. ఓకే ఫ్రెండ్స్, సో గోల్డ్ అంతా చూస్తుంటే మైండ్ పోతుంది, ఈ దెబ్బతో జాతకం మారిపోవాలి మందే. ఓకే చూద్దాం మన ఫ్రాంక్లిన్ ఏమో వచ్చాడేమో. ఫ్రాంక్లిన్ కూడా వచ్చేస్తే సో వాణి కూడా తీసుకొచ్చేసి ఒకేసారి ఎక్కించేస్తాను అంతా గోల్డ్ దాని లోపలికి, ట్రక్ లోపలికి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రాంక్లిన్ అయితే వచ్చేసాడు. అబ్బా చాలా పెద్ద ట్రక్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ వీడు. ఓ మ్యాక్సిమం మనకి ఇంత పెద్ద ట్రక్ అయితే ఉండాలబ్బా, లేకపోతే అవ్వదు, పని అవ్వదు. ఓకే, సో ట్రక్ అయితే బాగానే ఉంది, సో స్పేస్ కూడా మనకి బాగానే ఉంది లోపల. ఓకే ఫ్రెండ్స్, సో మనోడికి చెప్పేద్దాం ఇంకా. సో ఆ ప్యాలెట్స్ అన్ని అక్కడే ఉన్నాయని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో మనోడికి అయితే చెప్పేసి అనమాట. సో మనోడు కూడా వచ్చేస్తా అన్నాడు. కమాండ్ డార్లింగ్ ఫాస్ట్గా వచ్చి వస్తున్నాడు వీడు ఇంతకీ. ఓకే వస్తున్నాడు. ప్యాలెట్స్ అన్ని ఫాస్ట్గా తీసుకెళ్ళి ఆ ట్రక్ లోపల అయితే వేసేయాలన్నమాట. ఈ లోపు ఎవరు చూడకముందే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో టైం అయితే అసలు లేదు మనకి. ఇవన్నీ ఎక్కించేద్దాం దీని లోపలికి. ఏమో చాలామందినే ఇస్తాం మనం. ఏడబ్బా మనోడు ఇంకా రాలేదు. కమాండ్ డార్లింగ్ ఇటు వచ్చి, ఇటు వచ్చి ఫాస్ట్గా. సో ఇవే గోల్డ్స్, సో వీటిని తీసుకెళ్లే ట్రక్ లోపలికి ఎక్కించాలి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, సో నేను గోల్డ్ అయితే ఎక్కించేసాను దీని లోపలికి. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఫాస్ట్గా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోతాను ఇంకా ట్రక్. సో అంతా ఎక్కించేసాను దీని లోపలికి. సో దీని లోపలే ఉందన్నమాట అదంతా గోల్డ్. ఫ్రాంక్లిన్ అట్ట ఎక్కడికి రా. అరే ఏంటి వీడు పొద్దు పొద్దున తాగేసినట్టు ఉన్నాడు మనోడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. సో ఈ ఏరియాలో ఇంకా ఎక్కువసేపు ఉండడం అయితే అసలు సేఫ్ కాదు. బేసిక్గా మనోడు బండి కూడా తీసుకొచ్చి పార్క్ చేశాను ఇక్కడ. వీళ్ళిద్దరు ఎవరు చూసేసినట్టున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎంతకన్నా మంచిది వీరి సంగతి చూస్తేనే బెటర్ అనుకుంటాను నేనైతే, ఎందుకంటే అస్సలు ఉండకూడదు అన్నమాట దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమి. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియకూడదు ఎవరికి. కమాన్ ఫ్రాంక్లిన్ ఫాస్ట్గా వచ్చి. ఇంకెవరు లేరు కదా ఈ ఏరియాలో బేసిక్గా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఏరియాలో అయితే ఎవరు లేరు ఇంకా. ఓకే ఇక్కడ నుంచి ట్రక్ ఎలా తీసుకురావాలి, అసలు మనోడు ఎలా తీసుకొచ్చారు లోపలికి అర్థం కావట్లేదే. ఓహోహో కింద టైర్ ఏమి, కింద టైర్కి అయితే ఏం కాదు కదా, పంచర్ ఏం కాదు కదా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ట్రక్ కన్నా పంచర్ అయిందంటే ఇంకంతే పరిస్థితి. సో ప్లేస్ లేదు కదా ఫ్రాంక్లిన్, ఎలా తీసుకొచ్చారు బా లోపలికి బండి. పా ఓకే, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏం తెలియదు. వాళ్ళ మనల్ని చూడకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మనం ట్రక్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతాన్ని సక్సెస్ఫుల్గా అయితే మనం రాబరీని ఫినిష్ చేసాం. ఈ గోల్డ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మన ఫ్రెండ్కి ఇచ్చేస్తే వాడు తీసుకెళ్ళి దాన్ని అమ్ముకొని మన అమౌంట్ అయితే మన అకౌంట్లో అయితే వేసేస్తాడు. సో మనకి ఇంకా ఏ టెన్షన్ అయితే ఉండదు ఇంకా. ఓకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం కొంచెం ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా ఎవరికీ తెలియకుండా గోల్డ్ని అయితే తీసుకొచ్చేసాను. కానీ ఎక్కడి నుంచి పోలీసుల సౌండ్లు వస్తుందేంటి, పోలీసులను ఫాలో చేస్తున్నా మనల్ని. పోలీసులు అయితే వచ్చారు కానీ మన కోసం అయితే కాదప్ప. సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా, అయితే కూల్గా తీసుకెళ్ళిపోవచ్చు మన గోల్డ్ వచ్చేసి ఇక్కడి నుంచి. ఏంటి పోలీసు అందరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, ఏమైంది వీళ్ళకి.
చాపర్ ఒకటి తిరుగుతుంది, అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, ఇక్కడ నుంచి మాత్రం మనం కొంచెం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే, మనతో పాటు మన ఫ్రాంక్లిన్ ఉన్నాడు, భయం అయితే అవసరం లేదు. అసలు మనోడైతే చూసుకుంటాడనమాట. కానీ ఈ సందుల్లో గొంతుల్లో మన ట్రక్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సైడ్ ఏమంటారు, అదే కొంచెం సైడ్ ఏమంటారు, వెళ్ళిపోతాను నేను. ఓకే ఫ్రెండ్స్, పోయి ఈ రూట్లో అయితే వచ్చేసాం. కాకపోతే ఈ రూట్లో ట్రాఫిక్ చాలా భయపచ్చంగా అయితే ఉంటుంది. మనకైతే టైం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రక్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టించాలి. దాని తర్వాత అక్కడి నుంచి గోల్డ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయొచ్చు. సో ఆ పనంతా మన ఫ్రెండ్ అయితే చూసుకుంటాడు. సో మనకైతే టెన్షన్ అవసరం లేదు, మనం జస్ట్ దీన్ని తీసుకెళ్ళి వాడి ప్లేస్లో సేఫ్గా పెట్టిస్తే చాలన్నమాట. ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అంతే. సో కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోదాం ఆ ట్రక్ని. ఒప్పుకోనరా రే, స్పేస్ ఇవ్వంటరా నాయన, ఎక్కడి నుంచి వచ్చారా మీరు, ఇంత స్లోగా వెళ్తున్నారేంట్రా బాబు. ఇంక ఎక్కించేయడమే ఫ్రెండ్స్, వెళ్ళినా ఇంక లాభం లేదు. ఇప్పటికే చాలాసేపు చూశాను నేను, అస్సలు చాలా చిన్నగా వెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళతో పెట్టుకుంటే ఇంక అయినట్టే పని, కొంచెం మనమే కొంచెం స్పీడ్కి వెళ్తే బెటర్ అబ్బా. ఓకే, మళ్ళీ ఇది ఎక్కాలి. ఈ చిన్న చిన్న రోజులో ఇంత పెద్ద ట్రక్ తీసుకెళ్ళాలంటే నిజంగా చాలా కష్టంగా ఉందబ్బా. అది కూడా ఒక పక్క టెన్షన్గా కూడా ఉంది నాకు, ఎక్కడ పోలీసులు వచ్చేస్తారా అని చెప్పేసి. నువ్వు స్పేస్ ఏమంటారా, వెళ్ళిపోతా అంటారే. ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ బా. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇంకా కొంచెం ముందుగానే వెళ్తే మన ఓడి హౌస్ అయితే వచ్చేస్తుంది ఇంకా. సో అక్కడ తీసుకెళ్ళగానే ఇచ్చేస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మనమైతే ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. సో బేసిక్గా ఇక్కడి నుంచి నా హోటల్కి అయితే వెళ్ళాలి నేను. హోటల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో దాన్ని అయితే నేను ఇంకా అప్డేట్ అయితే చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడైతే పెట్టించేద్దాం లోపల. ఓకే, ఓ మనోడి ఇచ్చిన ప్లేస్ అయితే ఇదే. సో దీన్ని జాగ్రత్తగా లోపలికి అయితే తిప్పేద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా గోల్డ్ అయితే తీసుకొచ్చేసాం. సో ఇక్కడ నుంచి వాటర్ ఏంటి, పైనుంచి పడుతుందా? ఓకే, ఇది వాటరే కదా. ఓకే ఫ్రెండ్స్, ఏ మియం హౌ ఆర్ యూ. చాలా పిల్లలు అయితే ఉన్నాయి అబ్బా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకెళ్ళి మాట్లాడతాం మనోడితో. సో గోల్డ్ అయితే తీసుకొచ్చేసాను, ఆ ట్రక్ లోపల పెట్టించేస్తాను అని చెప్పేసి మనోడికి చెప్పాలి. ఇంకా అసలు మనోడు ఇక్కడే ఉన్నట్టు చెప్పాడు నాకు, మనోడు ఇక్కడ ఇంట్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు మాత్రం మిషన్ చాలా బాగా కొడుతున్నారబ్బా, వెరీ నైస్. ఓకే, లోపలికి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, సో మనోడితో మాట్లాడడం అయితే జరిగింది. సో ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన అని విషయం అయితే చెప్పాను. సో మనోడైతే ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. సో ఫోన్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అయితే ఇస్తారంట. సో అమౌంట్ రావడానికి ఇంకో 2 డేస్ అయితే టైం పట్టొచ్చు. సో 2 డేస్ తర్వాత మన అకౌంట్లోకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అమౌంట్ వచ్చినప్పుడే మనం ఏం చేద్దాం అంటే మన హోటల్ని అప్డేట్ అయితే చేసుకుందాం. సో దాని లోపల మనం చాలా సామాన్లు అయితే తీసుకురావాలి కదా. సో ఆ పనులు అయితే చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోకి అయితే ఇంతే. వీడియోకి నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతానికైతే బై ఫర్ నౌ.